लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु। ऊहल पेरुगुदल ऊहलु मनसु योक्क सृष्टि ఒక అనుభవంగాని ఒక సంఘటనగాని జరగటానికి ముందే మనసులో చిత్రీకరించబడుతుంది। వ్యక్తి యొక్క శారీరక మానసిక శక్తులు మరియు పరిస్థితులను అనుసరించి చైతన్యము ఇంద్రియానుభూతులకు పరిమితమైనప్పుడు ఈ ఊహలు జనిస్తాయి। మనసు విశాలమైనప్పుడు మార్గదర్శకుల మాటలు అనుభవాలను అనుసరించి ప్రకృతి నియమాలను అనుసరించి వాస్తవ విషయాలను గురించి ఆలోచిస్తుంది। ఒక చిత్రకారుడు ప్రారంభ దశలో తన మనసులోని ఊహలను కాన్వాస్ మీద సరిగ్గా చిత్రీకరించలేకపోతాడు, కానీ కాలక్రమంలో అతడు తన మనసులో వికసించిన వాటిని చక్కగా కాన్వాస్ మీద చిత్రీకరించగలుగుతాడు। అదే విధంగా ఆధ్యాత్మిక ఎరుకతో కూడిన మార్గంలో తడబడుతూ మెల్లగా వెళ్తున్న వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియాలు ప్రారంభంలో అతని నియంత్రణలోకి రావు, కానీ క్రమం తప్పకుండా సాధన చేస్తే ఇంద్రియ నిగ్రహం ఏర్పడి అవి అతని సాధనకు సహకరిస్తాయి। సహనము అవిశ్రాంత సాధన అత్యావశ్యకము।